హాయనేస్తాలు. నిన్నటి కథలో మహేంద్రం అని పలికే ఉపాయం కూడా ఎలుకుబంటి చెప్పగలదని వదంతి వ్యాపించింది కదా. ఆ సంగతి చెవిన పడగానే మంత్రి సేనాపతులు వెంటనే వచ్చి ఎలుకుబంటిని, కిరాత దంపతుల్ని రాజుగారి వద్దకి తీసుకువెళ్లారు. మణిని పట్టుకువచ్చి ఎదుట పెట్టే వరకు ఎలుగుబంటి అభినయించింది. అది ఏమిటి అని అడిగితే, ఈ రాజుని ఏ కూతురు నిజంగా ప్రేమిస్తున్నదో ఆమె తన మగనితో సహా ముమ్మారు ప్రదక్షిణ చేసినట్టయితే మహేంద్రమని పలుకుతుంది అని కిరాత దంపతులు ఎలుగుబంటి అభినయానికి అర్థం చెప్పారు. ఒకరేమిటి, ఇద్దరం ఉన్నాము అంటూ రూపాహేమలు తమ తమ భర్తలను వెంటబెట్టుకుని మణికట్టుకు వచ్చి మణి చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేశారు. వారు ఎంతసేపు తిరిగినా మణి పలకనే లేదు. ఏమో అనుకున్నాము, నిజంగానే ఏ రాయో చేత పట్టుకు వచ్చి మా పరువు కూడా తీసివేశారు వీళ్ళు అని రూపాహేమలు తమ భర్తలను ఆడిపోసి వాళ్ళపైన మెటుకలు విరిచారు. మహారాజు మళ్ళీ నిస్పృహలో పడ్డాడు. ఎలుకుబంటి మళ్ళీ అభినయించింది. అదేమిటి అని అడిగితే, బోరు బోరుమంటూ ఊరు చివరన నీ చిన్న కూతురు ఉన్నది, ఆమె వచ్చి ప్రదక్షిణం చేస్తే మణి తప్పక పలుకుతుంది అంటూ కిరాత దంపతులు అర్థం చెప్పారు. వెంటనే మంత్రి, మీనాదేవి వెళ్ళి గూడెంలో ఉన్న గుణసుందరిని వెంటబెట్టుకువచ్చారు. కోటలోకి వచ్చి రావడంతోనే గుణసుందరి తండ్రి మీద పడి గోడుగోడున ఏడ్చింది. చిట్టి తల్లి, నీకు నేనెంత అన్యాయం చేసినప్పటికీ నీకు నా మీద అభిమానం కొంచెమైనా తగ్గలేదు. ఇదే నాకు 10,000 అంటూ మహారాజు గుణసుందరిని చేరదీసుకొని అక్కున అదుముకున్నాడు. అక్కడ సమావేశమైన ప్రజలందరూ ఏమవుతుందో చూద్దామని ఆత్రంతో గుణసుందరి ముందు మణి చుట్టూ ప్రదక్షిణం చేయమని వేగిరిపెట్టారు. ఆమె అందుకు సిద్ధపడేసరికి, చిట్టి తల్లి, నువ్వు నీ భర్తతో కలిసి ప్రదక్షిణం చేయాలి అన్నది పార్వతీదేవి. నా భర్త దురదృష్టవశాత్తు ఎలుకుబంటిగా మారిపోయారు. మీరెవరో పుణ్యాత్ముల్లాగా కనపడుతున్నారు. దయవుంచి నా భర్త శాప విమోచన మార్గం సెలవివ్వండి అంటూ గుణసుందరి దేవిని ప్రార్థించింది. అయ్యో, ఏమిటి, దైవాధీనం పాపం ఎలుకుబంటి అయిపోయాడా అని అందరూ ఆశ్చర్యపడ్డారు. అప్పుడు పార్వతి, అసలు ఈ మణి సాధించుకువచ్చింది ఎవరో నిజం చెప్పినట్లయితే నీ భర్తకు యథార్థ రూపం వచ్చేస్తుంది, ఇదిగో చూడు అంటూ ఎలుకుబంటికి చెంగోలు అందించింది. ఆ చెంగోలు తీసుకుని ఎలుకుబంటి హారామతిని, కాలామతిని బాధి విడిచిపెట్టింది. చెంగోలు దెబ్బలు పడలేక వాళ్ళు, బాబోయ్ క్షమించండి, మణిని సాధించింది దైవాధీనమే అని నిజం చెప్పివేసి క్షమించమంటూ ఎలుగుబంటి కాళ్ళ మీద పడ్డారు. ఆ చెంగోలు తీసుకొని పార్వతి రూపాహేమలను కూడా అదిలించింది. వాళ్ళు నేరం ఒప్పుకొని, చెల్లాయి క్షమించవా అంటూ గుణసుందరిని కాళ్ళ మీద పడ్డారు. అప్పుడు కిరాత దంపతులు ఆనందంతో ఎలుగుబంటి ఎప్పటి దైవాధీనంగా మారిపోయాడు. మహారాజు కిరాత దంపతులు ఫలానా అని గ్రహించి వారికి నమస్కరించాడు. గుణసుందరి దైవాధీనం కలిసి ప్రదక్షిణ చేసిన వెంటనే మహేంద్రమణి దగదగా మెరిసింది. రాజా, నిన్ను నిజంగా ప్రేమించేవారు ఎవరో, మోసకెత్తలెవరో ఇప్పుడైనా తెలుసుకున్నావా అని పార్వతీదేవి రాజుని హెచ్చరించింది. గుణసుందరి మణిచేత తండ్రిని స్పృశించిన తక్షణమే మహారాజు వ్యాధి ఎక్కడిదక్కడనే మాయమై పూర్తి స్వస్థత చేకూరింది. అప్పుడు ఆయన గుణసుందరిని దగ్గరకు తీసుకొని, తల్లి, నీ మహిమ తెలుసుకోలేకపోయాను. నీవు నీ భర్తే నన్ను ప్రేమించారు కనుక నా రాజ్యాన్ని మిమ్మల్ని పట్టాభిషిక్తుని చేస్తాను అని చెబుతూ వెంటనే దైవాధీనానికి పట్టం కట్టాడు. అంతా సంతోషించారు. కానీ మహారాజు గుణసుందరం చూసి, ఈ వృద్ధుణ్ణి నీ మెడకు కట్టి నేను నీకు చేసిన అన్యాయం మాత్రం ఇంకా మిగిలిపోయిందే అని విచారించాడు. అప్పుడు పార్వతీదేవి, ఓ రాజా, ఇంకా నీకు అహంకారం చావలేదు. చిట్టి తల్లికి పరమేశ్వరుడు అనుగ్రహించిన ఆ భర్త ఎవరో చూడు అంటూ దైవాధీనాన్ని ఇక నిజరూపంలో బయల్పడమని శాసించింది. అప్పుడు దైవాధీనం భువన మోహన సౌందర్యంతో వీరసేన కుమారుడై వెలియగా అందరూ ఆశ్చర్యచకితులై ఆనందించారు. పరమానంద భరతుడై మహారాజు, నిజంగా మీరు దేవతలంటూ ఎరుక దంపతులకు ప్రణమిల్లాడు. అంతా సంతోషంతో స్తోత్రం చేయగా అందరినీ దీవిస్తూ శ్రీ పార్వతీ పరమేశ్వరులు అంతర్ధానమైనారు. ఇది నేస్తాలు మన గుణసుందరి కథ. మళ్ళీ రేపు కలుసుకుంటాను ఇంకొకరితో. మీ జావిల్లీ.